హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఆర్కే కొత్త హౌస్తో మీ ముందుకు వస్తున్నాను. ఇది హౌస్ ఫర్ సేల్ అండి. 26x50 సైజులో ఉంటుంది ఈ హౌస్. వివరాల్లో వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకు వస్తుందండి. ఇది స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఈ ఇల్లు వివరాల్లో వెళ్తున్నామండి. ఇది 26x50 సైజులో ఉంటుంది. మనకి టూర్ ఫేస్ ఇల్లు అండి. ఇది 2BHK హౌసు. అప్రోలు, బోరు, సంపు అన్నీ ఉన్నాయండి. మనకి హౌస్ వివరాల్లో వెళ్తున్నాము. మెయిన్ డోర్ నుంచి వెళ్తున్నాము మనం లోపలికి. కలర్ఫుల్గా ఉందండి డిజైను. ఇది ఎలివేషన్ డిజైన్స్ కూడా చాలా బాగా ఉంది. కలర్ డిజైన్స్ పరంగా మనకి స్టెప్స్ పరంగా స్టార్టింగ్లో మనకి గ్రానైట్ ఇచ్చారండి. ఇక్కడ సంపు అండి. ఇది బోరు, అది సంపు అండి. స్టార్టింగ్లో బోరు, ఇది సంపు ప్లేస్ ఏరియా. ఇక్కడంతా మంచినీళ్ళు పడుతుందండి. ఇది స్ట్రాంగ్ ఏరియా, రెడ్ సాయిల్ ఏరియా. ఇది ఇది మంచి స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మంచినీళ్ళు పడుతుందండి. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మంచినీళ్ళు. ఇది అదర్ ప్లేస్ అయితే సాల్ట్ వాటర్ ఉంటుంది, ఇక్కడైతే మంచినీళ్ళు ఉంటుంది. చూడండి, ఇది సైడ్లో వచ్చేసి వాషింగ్ ఏరియా. డోర్కి గ్రిల్స్, సేఫ్టీ గ్రిల్స్ అవి కూడా వేసినారండి. సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయి. అది బాగుంటుంది. ఇది పైన స్పేస్ కూడా వచ్చింది. ఆ స్పేస్లో మనకి అన్యూజ్డ్ సామాన్లన్నీ లోపల పెట్టుకోవచ్చు. ఇది ఉత్తరానికి ద్వారం అండి. ఇది ఈస్ట్ ఫేస్ ఇల్లు కాబట్టి ఉత్తరానికి ద్వారం తీసి పెట్టినారు. డోర్ ఒకటి ఉంది. మనకి స్టార్టింగ్లో పార్కింగ్ ఏరియాలో మనకి మెట్లు, మెట్లు పక్కన వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. కామన్ బాత్రూమ్. ఇది వరండా డిజైన్స్ చూస్తున్నారు. కలర్ డిజైన్స్ పరంగా కూడా చాలా బాగా తీసుకున్నారండి. ఇల్లు చాలా బాగుంది, డిజైన్ పరంగా కూడా చాలా బాగుంది. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్స్ కూడా గ్రిల్ కంప్లీట్ అయి ఉంది. కింద ఫ్లోరింగ్ వచ్చేసి ఫ్లోరింగ్ గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. మనకి ఆపోజిట్లో మనకి ఈ హాల్ చాలా విశాలంగా వచ్చిందండి. 26x50 సైజులో ఉండడం వల్ల ఈ హాల్ చాలా పెద్దగా వచ్చిందండి. ఇది మనకి 3 సెంట్లు ఇల్లు కాదు, 3.5 సెంట్లు పైన ఇల్లు అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇది చాలా అందంగా కట్టారు బిల్డరు. దీనికి డిజైన్స్ పరంగా కానీ కలర్స్ కూడా చాకచక్యంగా చాలా క్రీమ్ కలర్లో అన్నీ బాగా వచ్చేటట్టు చేసుకున్నాడు. చాలా అందంగా ఉంది అని చెప్పొచ్చు. మనకి టీవీ షోకేస్ ఏరియా చూపిస్తున్నాను. అది కూడా చాలా అందంగా వచ్చింది. ఇది ఓపెన్ కిచెన్ రూమ్ కూడా చాలా డిజైన్గా చేశారు. అన్నిటికీ మ్యాచింగ్లా క్రీమ్ కలర్స్. మనకి చాలా లైక్గా ఉంటుందండి ఈ ఏరియా. మనకి ఎక్కడ మనకి డిజైన్ కనబడలేదు. ఈ ఇల్లు కూడా ఒక డిజైన్, మంచి డిజైన్ అని చెప్పొచ్చు. మన యూట్యూబ్లో ఎప్పుడు పెట్టలేదు ఇట్లాంటి డిజైను. ఇది ఒక మంచి డిజైన్ అని చెప్పుకోవచ్చు అండి. చూడండి, మీకు టోటల్గా చూస్తున్నారు చాలా అందంగా ఉంది ఇల్లు. అలాగే ఆపోజిట్లో చాలామంది ఆపోజిట్గా 2 డోర్లు ఇస్తున్నారు వేరే వాళ్ళు. బట్ ఈ ఇంటికి ఆపోజిట్గా డోర్ కాకుండా సైడ్కి డోరు మార్చినారు. అంటే బెడ్రూమ్ డోర్స్ మార్చినారు, ఆపోజిట్గా పెట్టారు. ఇది కూడా చాలా బాగుందండి. ఈ యొక్క పొజిషన్ కూడా చాలా బాగుంది. ఈ బెడ్రూమ్స్ కూడా విశాలంగా వచ్చాయండి. దీనికి కూడా గ్రానైట్ ఇచ్చారు. వాల్స్ డిజైన్స్ కలర్ఫుల్గా వచ్చాయి. అలాగే POP డిజైన్స్ కూడా, లవ్ సింబల్స్, ఇది చాలా బాగా వచ్చిందండి. హార్ట్ సింబల్. అలాగే వెంటిలేషన్స్ పరంగా బెడ్రూమ్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. దీనికి సంబంధించిన విండోస్ ఇవ్వడం కానీ
చూడండి దీనికి అవతల సైడ్ కూడా సేఫ్టీ గ్రిల్ డోర్ కి సేఫ్టీ డ్రిల్ కూడా వచ్చింది వెనకల స్పేస్ కూడా ఇచ్చారు మీరు చూస్తున్నది మొత్తం స్పేస్ రెడీ టు ఆక్యుపై లో ఉంది నీ ఇల్లు ఇప్పుడే జాయిన్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఎందుకంటే ఇది నియర్ బై మనకి నందికొట్కూర్ రోడ్ కి ఉంటుందండి ఇది హౌస్ చూడండి బాత్రూమ్ పైన ఐ మెట్లు పైన మన సారీ ద్వారం పైన స్పేస్ కూడా ఇచ్చారు దీనికి సెల్ఫ్ లు కూడా తీసి పెట్టారు కబోర్డ్ చేసుకుంటే చాలా బాగా అందంగా వస్తది ఇంకా చాలా అందంగా వస్తది ఈ ఇల్లు ఇప్పుడే మంచి అందంగా ఉంది బట్ సెల్ఫ్ లు కబోర్డ్స్ చేస్తే ఇంకా చాలా లుక్ వస్తదండి ఇల్లు ఎందుకంటే ఈన డిజైన్స్ అట్లా ఎన్నుకున్నాడు ప్రకారంగా కూడా చాలా బాగుంది ఇల్లు చుట్టూ కాంపౌండ్స్ వచ్చాయి అలాగే వాల్ కలర్స్ కూడా డిజైన్స్ చాలా బాగా తీసుకున్నాడు చూడండి ఈ పిఓపి డిజైన్స్ కూడా చాలా అందంగా వచ్చాయి కలర్స్ కూడా చాలా చూస్తున్నా కదా చాలా డిజైన్ మంచిగా వచ్చిందండి నేను కూడా నేను చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది నేను మనకు కూడా ఇల్లు చూస్తే మనం కొనుక్కోవాలనే ఫీలింగ్ కలిగిస్తుంది ఇది అలాంటి ఇల్లు అండి చాలా బాగుంది ఇక్కడ కూడా స్పేస్ వచ్చిందండి పైన ఆ స్పేస్ ఇది ఒక బాత్రూమ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ రెండింటికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి రెండింటికి మీరు వెస్ట్రన్ బాత్రూమ్ ఇస్తారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నీ తీసి పెట్టినారు మీకు ఏదైనా వెస్ట్రన్ కావద్దు అని మామూలుగా ఇండియన్ కల్చర్లో కావాలంటే కూడా చేసిస్తారండి చాలా బాగుంది మీకు ఆల్రెడీ అన్ని పాయింట్స్ తీసిచ్చారు ఒకవేళ మీరు ఏ ఇదిగా నచ్చి మీరు రేట్ మాట్లాడుకుంటే వెంటనే చేసిస్తారండి కలర్ డిజైన్స్ కానీ వాల్ డిజైన్స్ కానీ అలాగే మనకి హాల్ డిజైన్స్లో గ్రానైట్ డిజైన్స్ కానీ చాలా చాకచక్యంగా బాగా కట్టారండి ఇల్లు మనం ఇప్పుడు కిచెన్ రూమ్లో వెళ్తున్నాము కిచెన్ కూడా దేవునికి స్పేస్ ఇచ్చారు దీనికి గ్యాప్ ఇస్తూ కిచెన్ రూమ్కి దీనికి కొద్ది గ్యాప్ ఇస్తూ కట్టారు అది కూడా వాస్తు ప్రకారంగా నేను చెప్పొచ్చు ఇది కూడా బాగుంది వెంటిలేషన్స్ పరంగా కూడా ఎక్కడ కావాలో అక్కడ మొత్తం వెంటిలేషన్ ఇస్తూ ఇల్లు బాగా కట్టారండి మనకి చిమ్మి తీయడానికి కానీ అన్నీ ఇంకా రకరకాలుగా ఇది లేదు అనేది ఏం లేదు అన్ని విధాలుగా చాలా మంచి డిజైన్స్ అంటే మనం సొంతంగా కట్టించుకుంటే కూడా ఈ డిజైన్లో కట్టించుకుంటామో లేదో అనేది తెలియదు కానీ బట్ అంత బాగా కట్టి ఉన్నారండి మన బిల్డరు చాలా బాగుంది ఇల్లు మీరు చూస్తున్నారు హాల్ కూడా చాలా విశాలంగా ఉందండి మీకు బెడ్రూమ్లో సోఫాలు అన్నీ వచ్చినా కూడా ఇంకా స్పేస్ కనబడతాయి అంత అందంగా వచ్చింది ఇల్లు డిజైన్ పరంగా కానీ స్పేస్ ఏదైనా సరే చాలా బాగా వచ్చిందండి మీరు ఈ వీడియో నచ్చితే షేర్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి మీకు ఇది ఉత్తరం ద్వారం అండి ఉత్తరం ద్వారము ఇది వాషింగ్ ఏరియా మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఉంటుందండి మొత్తం అది టేక్దే ఉంటుంది దీని ప్రైస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు 65 lakhs చెప్తున్నారండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఇక్కడ 65 lakhs ఉంటుంది పక్కన అంతా ఎంప్లాయీసే ఇల్లు పక్కన ఉన్నాయండి ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా దీంట్లో ఉన్నారు పక్కన ఇళ్ళలో ఇక్కడ కూడా మీరు కూడా జాయిన్ అయ్యి ఇల్లు తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ నివాసం ఉండే విధంగా ఉంటుంది 2 lakh ఇచ్చినా కూడా 2 lakh అవుతుందండి ఇది టేక్ డోర్ చూడండి చాలా బాగా వచ్చింది ఈ విధంగా కూడా చాలా అందంగా చేశారు ఇది షైనింగ్గా అలాగే నార్మల్గా అందంగా వచ్చే విధంగా ఎక్కువ డిజైన్ పెట్టి ఈ కాకుండా చాలా అందంగా వచ్చే విధంగా సింపుల్గా తీసుకున్నాడు బిల్డర్ కూడా చాలా బాగా వచ్చింది ఇల్లు గ్రిల్ ఇవ్వడం కానీ కింద వాషింగ్ ఏరియా టైల్స్ మనం స్టార్టింగ్లోనే టైల్స్తో వాల్
ఉన్నాయి. అన్నీ రెడీ ఉండి ఒకటే కబోర్డ్స్ ఒకటే వేసుకుంటే సరిపోతుందండి. మీరు చూడే టోటల్ క్లోజ్ చేసుకుంటే మనం ఈ డోర్ కూడా చాలా బాగుంచిందండి. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి.